ఐదేళ్ల క్రితం ప్రభుత్వం వరంగల్ నగరంలోని మామూలూరు శివార్లో వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేసింది. అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులకు విద్యాబోధన అందించింది. మరి ఢిల్లీలోని వెటర్నరీ కౌన్సిల్ బృందం సందర్శించి అడ్మిషన్లకు బ్రేక్ వేసింది. రెండవ మూడో సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ఇతర విశ్వవిద్యాలయాలకు ట్రాన్స్ఫర్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. మరి అధికారులు ఏమంటున్నారు, విద్యావంతులు ఏం కోరుకుంటున్నారు, ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2016లో వరంగల్ శివారు మామునూరులో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. వర్సిటీ పరిధి కింద హైదరాబాద్, రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లాల్లోని కోరుట్లతో పాటు మామునూరు కాలేజీని చేర్చారు. 2017 నుంచి మామునూరు కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభించారు. అటు వర్సిటీలో భవన నిర్మాణాల కోసం ప్రభుత్వం 40 కోట్లు మంజూరు చేసింది. సర్కార్ ఇచ్చిన నిధులతో మొదట 2 అంతస్తులతో బిల్డింగ్ నిర్మించి క్లాసులు ప్రారంభించారు. ఆ తర్వాత నిధుల కొరతతో మిగతా భవనాల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోగా మరికొన్ని చోట్ల పనులు ముందుకు సాగడం లేదు. గతంలో చేపట్టిన నిర్మాణాలు సకాలంలో పూర్తి చేయకపోవడంతో బిల్డింగ్ పిల్లర్లు పెచ్చులూడుతున్నాయి. పశువైద్య కళాశాలల నిర్వహణ బాధ్యత మొత్తం యూనివర్సిటీ పరిధిలోనే ఉన్న మామునూరు వెటర్నరీ యూనివర్సిటీలో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. 4-5 ఏళ్లుగా ప్రొఫెసర్, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలు చేపట్టడం లేదు. అటు నిధుల కొరతతో ఉన్నవారికి సమయానికి వేతనాలు అందకపోవడంతో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉందనే అపవాదును అధికారులు మూటగట్టుకుంటున్నారు. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వెటర్నరీ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ యొక్క నిధులు లేక కళాశాల యొక్క బిల్డింగ్ ప్రాంగణాలంతా కూడా ఆగిపోవడం జరిగింది. వెంటనే ఒక బిల్డింగ్ పూర్తి ఏర్పాటు అయ్యేంత వరకు నిధులు ఇచ్చి బిల్డింగ్ పూర్తిగా నిర్వహించాలి. అదేవిధంగా ఇప్పుడు ఢిల్లీ నుంచి మొన్న ఒక బృందం వచ్చిపోయింది ఇక్కడికి. దాని ద్వారా ఏమైందంటే ఇక్కడ నిధులు లేక ఇక్కడ కళాశాల ఆగిపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను, ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక్కడే ఇదే కళాశాలలో పూర్తి చేసి ఇక్కడనే వాళ్ళకి చదువుకునే విధంగా చూడాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కోరడం జరుగుతుంది. పివి నరసింహారావు తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం పరిధిలోని మామునూరు కాలేజ్ కు సంబంధించి పర్మిషన్, రెన్యువల్, గుర్తింపు అంశాన్ని పరిశీలించేందుకు వచ్చిన ఢిల్లీ వెటర్నరీ కౌన్సిల్ బృందం కళాశాలలో తనిఖీ చేపట్టింది. బోధన, బోధనేతర సిబ్బంది కొరతతో వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అడ్మిషన్లకు పర్మిషన్ నిరాకరించింది. ఇదివరకే చదువుతున్న స్టూడెంట్స్ ను ఇతర యూనివర్సిటీలకు పంపించాలని ఆదేశించింది. దీంతో వర్సిటీలో చేరిన విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో మామునూరులో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్కి సంబంధించినటువంటి కాలేజీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకోవడానికి వీల్లేదు అనేటటువంటి విషయాన్ని ఆ కాలేజీని సందర్శించినటువంటి వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేయడం జరిగింది. ఆ కళాశాలలో సరైనటువంటి ప్రొఫెసర్సు, అసోసియేట్ ప్రొఫెసర్సు, అసిస్టెంట్ ప్రొఫెసర్సు, బోధనా సిబ్బంది లేకపోవటము, ఇన్ఫ్రాస్ట్రక్చరు సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోవటము, కళాశాల నామ్స్ ప్రకారం ఉండవలసినటువంటి గదులు ఉండకపోవటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేమితోటి, బోధనా సిబ్బంది లేమితోటి ఆ విధమైనటువంటి నిర్ణయము కౌన్సిల్ తీసుకోవటం జరిగింది. కాబట్టి మొదటి సంవత్సరానికి సంబంధించినటువంటి సీట్లు, అడ్మిషన్లు ఆ కళాశాలకు కేటాయించొద్దనేటటువంటి రికమెండేషన్ చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ కళాశాలలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులను పివి నరసింహారావు రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి పివి నరసింహారావు యూనివర్సిటీకి, అటు కోరుట్లలో ఉన్నటువంటి కళాశాలకి ఆ విద్యార్థులను అటాచ్ చేయాలి అనేటటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం వల్ల ఆ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారేటటువంటి అవకాశం ఉంది. విశ్వవిద్యాలయంలో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా వెటర్నరీ కాలేజ్ మూతపడేందుకు కారణమవుతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బీసీఐ నిర్ణయంతో 2023-24 ఏడాదికి గాను ఎంసెట్ కౌన్సిలింగ్ అడ్మిషన్లకు అనుమతి లేకుండా పోయింది. దీంతో ఇప్పటికే కాలేజ్లో చదువుతున్న బీబీఎస్సీ విద్యార్థులను ఇతర కళాశాలలకు తరలించాలనడంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. మొత్తంగా మామునూరులో ఉన్నటువంటి కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ యొక్క కళాశాల మూతపడేటటువంటి అవకాశం ఉంది. దాని భవిష్యత్తు ప్రశ్నార్థకమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, వరంగల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజాప్రతినిధులు, తర్వాత పాలనా యంత్రాంగము ఆ కళాశాలను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ కళాశాలకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ఆ కళాశాలకు కావాల్సినటువంటి బోధనా సిబ్బందిని అలొకేట్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము, జిల్లా పాలనా యంత్రాంగము, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఎన్నో కళాశాలలు వరంగల్ నగరం నుంచి తరలిపోయినటువంటి సందర్భాన్ని చూసాం మనం.
అట్లా కాకుండా ఈ కళాశాలనైనా రక్షించుకొని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక విద్యా సంస్థని తరలిపోకుండా మూతబడకుండా కాపాడుకోవాల్సిన 38 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే ఫీడర్ క్యాడర్ ఓకే 33 మంది ఉన్నారు మూడు సార్లు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు క్యాండిడేట్లు ఉంటే వస్తారు లేని క్యాండిడేట్లను ఎక్కంచి చేస్తాం క్యాండిడేట్లు ఉండాలి కదా క్వాలిఫైన క్యాండిడేట్లు ఉండాలి అసోసియేట్ క్యాడర్ ప్రొఫెసర్ క్యాడర్లలో వాళ్ళు రావాలి ఏంటంటే ఐదుగురు ఉన్న ప్రొఫెసర్లలో ఆరుగురు ఏడుగురు అసోసియేట్లలో ఉన్నారు కొంత గ్యాప్ ఉన్నది అనే మాట అంటే వాళ్ళకు కూడా తెలుసు ఎందుకంటే వాళ్ళు కూడా వేరే వచ్చిన వాళ్ళు ఎవరంటే వేరే ఎవరు కాదు నేను పోయిన ఒక 10 కార్యాలయాలకు ఇన్స్పెక్షన్ పోయాను అది ఫిల్అప్ చేయాలంటే క్యాండిడేట్లు రావాలి వెటర్నరీ కౌన్సిల్ బృందం తీసుకున్న నిర్ణయంతో ఎలాంటి ఆందోళన అవసరం లేదని డీన్ అంటున్నారు త్వరలోనే అన్ని సౌకర్యాలతో అనుమతులు తెస్తామని చెబుతున్నారు ఢిల్లీలోని వెటర్నరీ కౌన్సిల్ బృందం సందర్శించి అడ్మిషన్లకు బ్రేక్ వేసింది ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు దృష్టి సారించి భవన నిర్మాణాలు తర్వాతన పూర్తి చేసి అడ్మిషన్లు జరిగే విధంగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతనుంది విడేశ దశరతో అశోక్ విష్ణు వరంగల్.